हेलो ऑल, वेरी गुड मॉर्निंग फ्रॉम भद्राचल। इवनिंग नो साथ में बड़ा नीक डोनट कर रही बॉन्ड है। सो ई रोज डे 2 నేను ఇక్కడే హరిత హోటల్లో టిఫిన్ చేయడానికి వచ్చాం. సో ఈరోజు మాకు ఉన్నది ఇది. సో 3 ఇడ్లీ అండ్ 2 వడ. నీకు అదే ఇచ్చారా? బాగుందా? టేస్ట్గా ఉందా? నీకు ఎట్లా ఉంది? బాగుంది, పర్వాలేదు. ఓకే. తీసుకురాలే బాయ్. మన కార్ ఎక్కడుంది? ఇప్పుడే మా దర్శనం కూడా అయిపోయింది. 100 రూపాయలు టికెట్ తీసుకున్నాము స్పెషల్ దర్శనానికి. సో దానికి పెద్ద జనం ఎవరూ లేరు. మా ముందు ఒక 4-5 ఉన్నారు అంతే. ఈవెన్ ఫ్రీ దర్శనానికి కూడా పెద్దగా జనం ఎవరూ లేరు. మేబీ ఒక 15-20 మినిట్స్ వెయిట్ చేయగలిగితే మనకు దర్శనం అయిపోతుంది. సో మ్యాక్సిమమ్ 10 మినిట్స్లో మా దర్శనం అంతా అయిపోయి ఇదిగో ఇప్పుడే వచ్చి ఇలా కార్లో కూర్చున్నాం. ఇంకా హైదరాబాద్కి బయలుదేరుతున్నాం మేము. ఇప్పుడే మళ్ళీ రూమ్కి వచ్చాము మేము. నిన్న చెప్పాను కదా ఒక రూమ్ టూర్ చూపిస్తానని. ఒకసారి ప్రాపర్టీ అంతా కూడా మీకు చూపిస్తాను. సో కార్ అక్కడ పెట్టాను. దర్శనం అంతా అయితే బాగా జరిగింది. వీఆర్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. తోసుకోవడాలు అట్లాగడాలు ఏమీ లేవు, హ్యాపీగానే అయిపోయింది. సాత్విక్ గడ్ మంకీతో ఆడుతున్నాడు. రే ఏం తింటున్నావురా నాకు పెట్టకుండా? లాలీపాప్. నాది ఉందా కార్లో? సరే తింటాను ఇంకా. మరి రూమ్కి వెళ్ళి ఒకసారి రూమ్ చూపిద్దామా? సో మా రూమ్ నెంబర్ 307. లెట్ స్టార్ట్ ద రూమ్ టూర్. ఏ సాత్విక్ గారు ఉన్నాడు ఇక్కడ. హాయ్. సో ఇది లివింగ్ రూమ్ అండ్ ఇక్కడికి వస్తే ఈ రెండు డివైడ్ చేశారు, ల్యాబొరేటరీ అండ్ బాత్రూమ్ అండ్ ఇక్కడ సింక్ ప్లేస్. హాయ్. అండ్ ఇది బెడ్రూమ్. హలో. హాయ్ వాసవిక. సో దర్శనం ఎట్లా జరిగింది? చాలా బాగా జరిగింది. ఆర్ యూ హ్యాపీ? ఎస్. ఓకే. సాత్విక్ గారిని అడుగుతాను ఎట్లా జరిగింది. అరే సాత్విక్, జయ జయ బాగా చూసావా? దర్శనం బాగా జరిగిందా నీకు? హ్యాపీయా? అరే అరే నీకు బాగా సూట్ అయింది రా అది. ఓకే. కార్లో ఇంకోటి ఉందా? సో ఇది బయట వ్యూ. అండ్ యా మా రూమ్కి బాల్కనీ లేదు. సో బహుశా మిగిలిన కొన్ని రూమ్స్కి ఉన్నాయి, బాల్కనీస్ ఉన్నాయి, మాకైతే ఇవ్వలేదు. సో ఇది మా రూమ్ టూర్.
అంత గొప్పగా అయితే ఏం లేదు రూలు. అవుట్ ఆఫ్ 10 మనం మేబీ అరౌండ్ 6 or 7 రేటింగ్ ఇవ్వచ్చు. ఏదో ఒక నైట్ అలా వచ్చి పడుకుని వెళ్ళిపోవడానికి ఇట్స్ ఓకే. సో నైట్ ఏసీ అవన్నీ కూడా బాగానే వర్క్ అయినాయి. నీకు చలేసిందా సాత్విక్? చలేసిందా బాగా? స్వెట్టర్ వేసుకున్నావు, దానిపైన రగ్గు కప్పుకుని పడుకున్నావు, చెవిలో దూదులు పెట్టావు, ఇంకా చలేసిందా? అందుకే మార్నింగ్ అరౌండ్ 3 o'clockకి నేను ఏసీ ఆపేశాను. ఏసీ ఆపేశాను, ఫ్యాన్ బాగా తగ్గించేసాను, 1లో పెట్టాను ఫ్యాన్. అప్పుడు చాలా పెద్ద వాన పడింది తెలుసా రాత్రి. అరౌండ్ 3:34 ఆ టైంకి రాత్రి చాలా పెద్ద వాన పడింది ఇక్కడ. బహుశా ఏదో దగ్గరలోనే ఏదో పిడుగు కూడా పడింది. ఆ పిడుగు పడడం వల్ల కరెంట్ కూడా చాలాసేపు ఆఫ్ అయిపోయింది. బహుశా ఇక్కడ వీళ్ళకి జనరేటర్ కూడా లేనట్టుంది. సో ఇప్పుడు టైం 11:30 అయింది. ఇంకా మేము హైదరాబాద్కి స్టార్ట్ అయ్యే టైం వచ్చింది. ఓకే, మనం స్టార్ట్ అవుదామా సాత్విక్? ఇంకా ఏమీ పెట్టలేదు. ఇది హైదరాబాద్ టు విజయవాడ హైవే. సో ఖమ్మం నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ ఈ హైవే కనెక్ట్ అవ్వాలి. సో ఇక్కడ అండర్ పాస్ ఏమీ లేదు కాబట్టి మనం మళ్ళీ టువర్డ్స్ సూర్యాపేట కొంత దూరం ట్రావెల్ చేసి అక్కడి నుంచి యూటర్న్ తీసుకుని మళ్ళీ వెనక్కి హైదరాబాద్కి వెళ్ళాలి. సో ఇది కొంచెం స్ట్రేంజ్గా ఉంది. ఒక నేషనల్ హైవేకి ఎందుకు ఇట్లా చేశారని. సో ఇప్పుడు మనం మళ్ళీ విజయవాడ వైపు ట్రావెల్ చేస్తాం. కొంచెం ముందుకెళ్ళి యూటర్న్ చేసుకోవాలి. ఎన్ని కిలోమీటర్స్ ఉందో చూద్దాం. ఇక్కడే యూటర్న్ అనుకుంటా. అరౌండ్ 1.5 kilometers. ఇదేనా? యా, ఇది చాలా రిస్కీ ప్లేస్. ఇది ఇక్కడ యూటర్న్ తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే ఇంకా ఖమ్మం నుంచి ఈ హైవే కనెక్ట్ అవ్వడానికి ఇంకా అంత ట్రాఫిక్ లేదు ఆ రోడ్లో. అక్కడ కనుక ట్రాఫిక్ పెరిగింది హైదరాబాద్, అంటే ఖమ్మం టు హైదరాబాద్ వెళ్ళే ట్రాఫిక్ పెరిగింది ఆ రోడ్లో అంటే మాత్రం ఇక్కడ చాలా యూటర్న్స్ జరుగుతాయి అండ్ చాలా డేంజరస్ స్పాట్ అవుతుంది కూడా. ఎందుకు మరి ఇట్లా చేశారు? సో అరౌండ్ 1.5 kilometers మనం టువర్డ్స్ విజయవాడ ట్రావెల్ చేసాం అండ్ మళ్ళీ ఇప్పుడు బ్యాక్ టు హైదరాబాద్.
ఇంకా దర్శనం బాగా జరిగింది, బాగా జరిగింది, త్వరగా జరిగింది. అండ్ వి ఆర్ బ్యాక్ హోమ్.